मेहरू मेहरू हरे हरे हरे
Thank you.
మినిస్టర్స్ ఉన్న చోట ఆయన ఏం చేశారంటే ఆ క్యాబినెట్లో ఇప్పుడు అంటే యూనియన్ లెవెల్లో ఒక పెద్ద జాయింట్ సెక్రటరీ, ఇప్పుడు స్టేట్కి చీఫ్ సెక్రటరీ ఏదైతే ఉందో మన ప్రతి స్టేట్కి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు, దానికన్నా కొంచెం హెచ్చు స్థాయి ఆఫీసర్ అక్కడ ఉంటాడు అన్నమాట. ఆయన ఆ స్థాయి ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఆయన. ఆయన బాబా యొక్క కార్యక్రమాలు, ఢిల్లీలో బాబా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించిన వ్యక్తి ఎంఎం సాకరే. అమర్ సింగ్ సైగల్ పేరు వినిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన ఈ ఎంఎం సాకరే, ఈ వీళ్ళిద్దరు, ఈ మనోహర్ మహారుద్రప్ప సాకరే అనే ఆయన చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఆయన బాగా చేశారు ఢిల్లీలో. ఇలాంటి ఈయన ఏం చేశాడంటే, నేను ఇంతకుముందు కూడా ఒక సావాసులో చెప్పాను,
ఆయన పైలట్ అన్నమాట. ఆయన విమానం పూణేలో విమానం ఉంటే బాబాని చూసొద్దామని మెహ్రాబాద్ మీద రౌండ్లు పెట్టేవాడు, ప్రదక్షిణాలు చేసేవాడు. ఆయన ఈ సౌండ్కి బయటకు వచ్చారు, బాబా హాయ్ చెప్పారు. తర్వాత ఈయన ఉత్తరం రాశాడు బాబాకి, బాబా నన్ను క్షమించు, నీ ఏకాంతవాసాన్ని నేను భంగం చేశానంటే నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చాయన్నాడు అలా గాల్లో. ఆ విధంగా ఆయన గాల్లో ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు మెహ్రాబాద్ చుట్టూ. ఆ తర్వాత ఈయన ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. హీఈస్ కాల్డ్ అస్ అ గ్రూప్ క్యాప్టెన్, అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ అది. ఆయన ఏప్రిల్లో బాబాని గురుప్రసాద్లో సందర్శించుకున్నాడు పూనా తన భార్యతో సహా. బాబా ఏప్రిల్ 1962 కదా నువ్వు నవంబర్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పెడుతున్నావు, ప్రాక్ పశ్చిమ సమావేశం అంటాం మనం దాన్ని, అదే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ నువ్వు పెడుతున్నావు కదా, మమ్మల్ని రావడానికి మాకు ఇవ్వు అనుజ్ఞివ్వు అన్నాడు ఆయన. అంటే బాబా అన్నారు సరే ఇస్తాను అని చెప్పారు, అనుజ్ఞిచ్చారు, పర్మిషన్ ఇచ్చారు బాబా. ఇచ్చిన తర్వాత ఈ లోపల అక్టోబర్ నెల వచ్చింది. ఈయన వాళ్ళ సార్, ఈయన బాస్కి చెప్ప, బాస్ ఉంటాడు కదా ఒకడు ఆఫీస్లో, ఎప్పుడు ఒక పెద్దవాడు ఉంటాడు, ఎంత పెద్ద ఇంకో బాస్ ఉంటాడు. సో ఈయన బాస్ ఈయనకన్న సీనియర్ సెక్రటరీ ఆయన ఉన్నట్టు, ఆయన సీనియర్ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మా బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పెడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు 15 రోజులు సెలవు కావాలన్నాడు. అన్నీన తర్వాత 15 రోజులు కుదరదు సాగర్, ఒక 5 రోజులు తీసుకోవన్నాడు ఆయన. సరే అయితే నవంబర్ 1 నుంచి 5 దాకా సెలవు ఇవ్వండి అన్నాడు. ఆయన సరే సాకరే అన్నాడు, ఊరు వదిలేశారు, అయిపోయింది అక్కడితో. ఈ లోపల అక్టోబర్ నెలలో భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది చైనా. మెల్లిగా ప్రకటించడం అంటే ఏం లేదు, అది ఆల్రెడీ మెల్లిగా ఆక్యుపై చేసుకుంటూ వచ్చేస్తున్నారు. భారతదేశం మీద యుద్ధం ప్రకటించడం అంటే అప్పుడు ఈయన బయటికి రాగలడా ఆఫీస్లోంచి, అందులో రక్షణ శాఖలో చాలా ఇంపార్టెంట్ అయిన పోస్టులో ఉన్నాడు. ఏమండి యుద్ధానికి మరి బయటకు వచ్చాయి సెలవు పెట్టుకుని వెళ్ళిపోగలడా, ఇష్టం వచ్చినట్టు కుదరదు కదా. అందుకనే ఏం చేశాడు ఈయన, భయం వేసింది, వాడు భాషను అడగడానికి భయం వేసింది, మానేశాడు. ఎందుకంటే ఎవడైనా ఎలా తిడతారు, నీకు దేశభక్తి లేదా, నువ్వు దేశభక్తుడు కావాలని తిడతారు కదా ప్రతి ఒక్కడును. ఈయన భయం వేసి మానేశాడు. మానేసిన తర్వాత కొద్ది రోజులు గడిచాయన్నమాట, ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయాయి. ఏ సాకరే నేను నీకు ఇచ్చిన పేపర్ కంప్లీట్ అయిందా అని అడిగాడు వాళ్ళ బాస్. కంప్లీట్ అయిందా పేపర్ అంటే నాకు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయమన్నాడు అనమాట, డిఫెన్స్ మీద అస్సాంలో ఒక పేపర్ తయారు చేయమన్నాడు దాని మీద ఆయన్ని. ఆ పేపర్ కంప్లీట్ అయిందా అంటే సార్ రాలేదు, ఇంకా రాలేదన్నాడు. అదేం సాకరే నువ్వు ఆ పేపర్ అర్జెంటుగా కంప్లీట్ చేయి అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావాలి ఆయనకి. ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకి రహస్య గూఢచార విభాగం నుంచి ఆయనకి ఏదైతే సందేశం వచ్చిందో ఆ సందేశం అంతా పేపర్లో పెట్టి ఆయన తన బాస్కి ఇవ్వాలి, ఇది డ్యూటీ. అంత పెద్ద లెవెల్ అది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంది అనమాట, అది ఆయన డ్యూటీ. అయితే ఈయన తయారు చేయలేదు అనేసరికి, అయితే సాకరే నీకు పని చెప్తాను చేస్తావు అంటాడు. ఆ చెప్పండి సార్ అన్నాడు ఈయన. నువ్వు పూనాలో ఆర్మీ ఇంటెలిజెన్స్ స్కూల్ ఉంది కదా, పూనాలో చూడండి, నువ్వు పూనాలో ఆర్మీ ఇంటెలిజెన్స్ స్కూల్కి వెళ్ళి అక్కడికి ఆ మిషన్ మీద వెళ్ళు, ఈ లోపల మీ బాబా ఉన్నాడు కదా, మీ బాబా దర్శనం చేసుకుని వచ్చాయన్నాడు ఈయన. చూడండి బాబా ఆ పర్మిషన్ ఎప్పుడైతే బాబా ఇచ్చాడో, బాబా మాట ఒక శాసనం అంటాడు అన్న మాట, ఆయన మెహర్ బాబా మాటే ఒక శాసనం అంటాడు. అది పర్మిషన్ ఇచ్చారు బాబా ఆయనకి. పర్మిషన్ ఇచ్చేసరికి అది చూడండి ఆ విధంగా అవకాశం వచ్చింది. ఆయన అమ్మమ్మ బాస్ అన్నాడు అని చెప్పేసి గబ్బ 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 ఆ పేపర్ తయారు చేసిన పేపర్ చేసేసి వాళ్ళ బాస్కి ఇచ్చాడు. ఆయన వాళ్ళ బాస్కి ఇచ్చేసి బయటపడిపోయాడు, ఆఫీస్ నుంచి బయటపడిపోయాడు. నేను స్టేషన్కి రిజర్వేషన్ చేయించేసుకున్నాడు ఆయన ఫస్ట్ క్లాస్, ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ కంపెనీ ఇస్తారన్నమాట ఆయనకి, ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించేసుకున్నాడు. భయం భయంగా చూస్తున్నాడు, వీళ్ళు ఎవడైనా నన్ను ఆపేయమంటారేమో, మా బాస్ ఓకే అన్నాడు, మిగతా వాళ్ళు ఉంటారు కదా ఇంకా మినిస్టర్లు వాళ్ళను, వాళ్ళు నా సెలవులను ఎక్కడ క్యాన్సిల్ చేయమంటారేమో అని నేను భయపడుతూ వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఆ 6 రోజులు తప్పించుకొని తిరిగాడు. చూడండి 6 రోజులు తప్పించుకొని తిరిగాడు ఆయన. ఆఖరికి మొత్తానికి ఆయన 23 అక్టోబర్ తారీఖున ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కినప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, పాత కంపార్ట్మెంట్లో ఇప్పటిలా ఏసీ కాదు, కానీ అప్పుడు ఇలా మొత్తం ఇలా సేమ్ ఇప్పటిలాగే ఉంటుంది, కానీ తెరలు ఉండేవి, పెద్ద పెద్ద తెరలు ఉండేవి. ఆ తెరలన్నీ మూసేసుకున్నట్ట, ఆయన మూసేసుకుని లోపలికి కూర్చున్నట్ట. తెర ఏమో నేను కానీ ఫస్ట్ క్లాస్ ఆ కిటికీలోంచి కానీ నన్ను ఎవడైనా చూస్తే రమ్మంటాడేమో అని చెప్పేసి మానేశాడు. అది కూడా ఆయన మొత్తానికి
స్టేషన్ నుంచి ఆ ట్రైన్ కదిలింది, అమ్మయ్య అనుకున్నాడు ఈయన, అమ్మయ్య అనుకున్నాడు ఈయన. అంత పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆయన ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్ ఎక్కడికి వెళ్తున్నాడో అది ఇవ్వాలి. ఆయన ఆఫీస్ అడ్రస్గా ఆర్మీ ఇంటెలిజెన్స్ స్కూల్ పూనా అని ఆ అడ్రస్ ఇచ్చాడు. ఆఫీస్ అడ్రస్ ఎక్కడుంటున్నాడు, నువ్వు ఎక్కడుంటావు అంటే గురుప్రసాద్ అని చెప్పేసి గురుప్రసాద్ అడ్రస్ ఇచ్చాడు. రెసిడెన్షియల్ అడ్రస్ కింద అది ఇచ్చాడు. మొత్తానికి ఈయన పూనాలో దిగాడు. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, దిగిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఆఫీస్లో టెలిగ్రామ్ స్టార్ట్, ఇమీడియట్లీ టు ఢిల్లీ. మళ్ళీ టెలిగ్రామ్ ఉందన్నమాట, ఇదెక్కడ గొడవరా నాకు, ఇది ఇది ఎలా ఉంది అని చెప్పేసి ఆ ఆర్మీ ఇంటెలిజెన్స్ స్కూల్ ప్రిన్సిపల్, కమాండింగ్ ఆఫీసర్ అంటారు అతన్ని, ఆ కమాండింగ్ ఆఫీసర్ అడుగుతున్నాడు టీన్ని, ఏమిటయ్యా నువ్వు, మీరు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్, ఈయనకన్నా పెద్దవాడు, ఆయనకన్నా ఈ కమాండింగ్ ఆఫీసర్ కన్నా చిన్నవాడు, ఆయన ఈయనకన్నా చిన్నవాడు, సాకరే కన్నా వృత్తిరీత్యా చాలా చిన్న పోస్టులో ఉన్నవాడు కమాండింగ్ ఆఫీసర్, సాకరే ఢిల్లీలో పనిచేస్తున్నాడు కదా సార్, మీరు మీకు టెలిగ్రామ్ వచ్చిందండి అంటే అని అన్నాడు. ఇది రొటీన్ టెలిగ్రామ్, రోజు జరుగుతూ ఉండేది, నువ్వు దాని గురించి పట్టించుకోకొదిలే అన్నాడు ఆయన అనేసి గురుప్రసాద్కి వెళ్ళాడు. బాబా ఈయన చూసి బాబా ఆలింగనం ఇచ్చారు, ఆనందంగా ఆలింగనం ఇచ్చారు ఈయనకి. సాకరీకి ఎప్పుడు వెళ్ళాడు ఈయన, 25 అక్టోబర్ నాడు గురుప్రసాద్కి వెళ్ళాడు. బాబా రమ్మని 1 నవంబర్ అయినా 25 అక్టోబర్ నాడు వెళ్ళాడు. గురుప్రసాద్కి వెళ్ళేసరికి గురుప్రసాద్లో కూడా టెలిగ్రామ్ ఉంది, సాకరే నీకు టెలిగ్రామ్ వచ్చిందన్నారు బాబా. అదేంటి బాబా అంటే, అవును అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు బాబా, నీకు వెనకాతలకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది, వెళ్ళిపో రేపు వెళ్ళిపో అన్నారు బాబా. బాబా చూడండి ఏడిపిస్తూ ఉన్నారు కదా, నువ్వు రేపు వెళ్ళిపో అన్నారు బాబా. రేపు వెళ్ళిపో అనేసరికి సరే బాబా నువ్వు అలా అనకు బాబా, ఆయన చాలా దీనంగా మొహం పెట్టాడు. ఆయన ఎంత దీనంగా పడ్డా ఆ మొహం పెట్టి, బాబా నువ్వు అలా అనుకు, నేను మళ్ళీ రేపు వెళ్ళి, నేను నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చావు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చూడడానికి, నన్ను అప్పటిదాకా ఉండి అని అన్నట్ట బాబా. అంటే సరే 5 నవంబర్ 5 నాడు నువ్వు వెళ్ళిపోవాలన్నారు బాబా. చూడండి ఫస్ట్ డే 25 అక్టోబర్ నాడు గురుప్రసాద్కి వెళ్ళి ఆయన ఇచ్చిన రోజు 5 నవంబర్ నాడు వెళ్ళిపోవాలని బాబా చెప్పారు. తర్వాత అసలైన డ్రామా నడిచింది. అసలు డ్రామా అంతా ఏంటంటే మెహర్ బాబా యొక్క డ్రామా ఏ విధంగా అంటే, జగన్నాటక సూత్రధారి ఆయన సంతోషిస్తూ ఉంటాడు మనమన్నీ సఫరింగ్ పడుతూ ఉంటే, ఆయనకి ఎందుకంటే నా దగ్గర అవుతున్నాడని ఇష్టం. చాలామంది నాకు కష్టం వచ్చింది సఫరింగ్ బాబా భగవంతుడు ఇస్తున్నాడని మనం అనుకుంటాం. సఫరింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ బై మీ అని చెప్పేసి బాబా అన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ బై మీ, ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అనే దానికి అదొక సూచన అని చెప్పేసి బాబా అంటారు. సో ఈ సాకరే గారు ఏం చేశారు, ఆయనకి గురుప్రసాద్లో వెంటనే ఈయన బాబా భక్తుడు, ఇంకా వెంటనే వాలంటీర్గా జాయిన్ అయిపోయాడు. వెంటనే వాలంటీర్షిప్ ఏంటంటే, ఫారినర్స్ అందరికీ తీసుకొచ్చి పూనాలో 2 5-స్టార్ హోటల్స్, ఆ రోజుల్లో పెద్ద హోటల్స్, హోటల్ నేపియర్, హోటల్ పూనా, 2 హోటల్స్ ఉండేవి. ఈ 2 హోటల్స్లో వాళ్ళిద్దరిని జాయిన్ చేయడం అనమాట, ఈయన తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఎవరు ఫారినర్స్ ఎవరెవరైతే వచ్చారో ఆ ఫారినర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆ ఫారినర్స్ని వాళ్ళకి ఆ రెసిడెన్స్ చూపించాలి. సరే తీసుకెళ్తూ ఉండేవాడు. 25 అయిపోయింది బాబా ఈ విధంగా అన్నారు కదా, 2 రోజుల తర్వాత 26 కాక 27వ తారీఖు ఉదయాన్నే ఆర్మీ జీప్ వచ్చి గురుప్రసాద్ ముందు ఆగింది. ఏంటి అనేసరికి వాడు టెలిగ్రామ్ తీసుకొచ్చాడు, స్టార్ట్ ఇమీడియట్లీ ఇన్ ఎనీ కండిషన్, అంతే నువ్వు అది అనవసరం, నువ్వు ఎలా ఉన్నావు ఉన్న పాడంగా స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడు వాడు అక్కడ సీరియస్గా. సాకరే చెప్పాడు, ఈయన బాబా పిలిచేట, పిలిచి మీ వాళ్ళు వచ్చారు ఎళ్ళెళ్ళు అన్నారు బాబా, సైగలు చేశారు, నువ్వు మీ వాళ్ళు వచ్చారు ఎళ్ళెళ్ళు అన్నారు అనేసరికి ఆయన, బాబా నువ్వు అలా అనుకో అని చెప్పేసి ఈయన దిగులుగా మొహం పెట్టి, నువ్వు అలా అనకూడదు, నన్ను అలా అనకూడదని ఈయన దిగులుగా మొహం పెట్టాడు. సరే వెళ్ళి మాట్లాడరా అనేవారట బాబా. మాట్లాడడానికి బయటకు వచ్చాడు ఆయన గురుప్రసాద్. ఆ గురుప్రసాద్ బయట గేట్ కీపర్ కింద పుకారు ఉన్నవాడు. ఆయన అంత ఆర్మీ ఆఫీసర్, మేజర్ కమాండింగ్ ఆఫీసర్, వాడే స్వయంగా వచ్చాడు అనమాట. వాడు ఆ మేజర్ని కూడా పంపించలేదు ఆ పుకారు, బయటకి నిల్చోమన్నాడు ఆయన్ని గురుప్రసాద్ బయట. చూడండి అలాంటి వాడు వాడు, బాబా బాబా యొక్క భక్తులు, బాబా యొక్క ప్రేమలో లీనమైపోయారు అందరూ. సో ఆ విధంగా ఆ రోజు ఆయన బయట నిల్చుండిపోయాడు. ఈయన వెళ్ళి కలిసాడు వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్కి, ఏం సంగతి అని అడిగాడు ఈయన వెళ్ళి, సార్ మీకు టెలిగ్రామ్ వచ్చిందన్నాడు. ఈయన మొహం పెట్టాడు, సార్ రేపు నేను మీకు రిజర్వేషన్ చేసిస్తాను, చేయలేకపోండి అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఉదయాన్నే వచ్చాడు.
ఇంకో టెలిగ్రామ్ వచ్చింది ఢిల్లీ నుంచి, బై ఎనీ కండిషన్ ఇవాళ పంపించేయాలి ఇన్ని అని వచ్చిందిట ఢిల్లీ నుంచి. 27 28 27 అయిపోయింది కదా, 28 వచ్చింది. వచ్చేసరికి ఇన్ని పంపించాలనేసరికి మళ్ళీ బాబా అన్నారు, ఇగో వెళ్ళు ఈసారి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తా, రెళ్ళు వెళ్ళాలన్నారు బాబా. నీకు ఇలా సైగలు చేశారు ఇలాగా చేతికి హత్కడి దాల్కి అని, హత్కడీలు అంటారు కదా దాన్ని, హత్కడి వేసి తీసుకెళ్తారు, అరెస్ట్ చేసి నీ సంఖ్యలు వేసి తీసుకెళ్తారని చెప్పారు. చెప్పేసరికి అందరూ బాబా నవ్వుతున్నారట చుట్టూ మండలి కూడా. ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం వాళ్ళకి ఎలా ఉంటుంది బాబా, అందులో చాలా జోక్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు కూడా నవ్వుకున్నారట మండలి వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు. అయిపోయింది. అయితే చూసేసరికి సార్ నేను అందుకనే వాళ్ళు ఇమీడియట్ టెలిగ్రామ్ వచ్చింది, నేను ఒక టికెట్ చేశాను సార్ అన్నాడు. అంటే అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది బాంబే అంటే, ఈయన ఆలోచించాడ బాబా నువ్వే ఏదో మార్గం చూపించను మనసులో అనుకున్నాడు. అనుకుని వెంటనే ఈయనకి థాట్ వచ్చింది అన్నమాట, ఏమయ్యా బుద్ధుందా, నేను ఇక్కడి నుంచి బాంబే వెళ్ళాను, వెయిటింగ్ లిస్టు నెంబర్ 5 నువ్వు ఇచ్చిన టికెట్, వెయిటింగ్ లిస్ట్ 5 టికెట్ ఇచ్చావు. ఈ యుద్ధ సమయంలో ప్రైవేట్ విమానాలు కూడా లేవు, ఎక్కడ ట్రైన్స్ ఎక్కడ ఖాళీలు లేవు, వెళ్ళేవాడు వాడు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటావని ఎలా అనుకున్నావయ్యా నువ్వు, నీకు బుద్ధుందా అసలు అని తిట్టేట చూడండి తీసుకొచ్చినాడు. నీకు క్యాన్సిల్ ఎలా చేసుకుంటారని తిట్టావు నువ్వు, అది క్యాన్సిల్ ఎలా చేసుకుంటారని అనుకున్నావు, నువ్వు కన్ఫర్మేషన్ టికెట్ తీసుకురా అప్పుడు నేను వెళ్తాను అన్నట్టు ఈయన అనే తర్వాత ఆ కమాండింగ్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. మొత్తానికి మెల్లిగా పోస్ట్పోన్ అయింది. ఆ మర్నాడు మళ్ళీ కమాండింగ్ ఆఫీసర్ ఏదో వాడి పరపతినంతా ఉపయోగించాడు, ఉపయోగించి ఒక కన్ఫర్మ్ టికెట్ తీసుకొచ్చాడు. ఇది 2వ తారీఖు ఉదయం, 2వ తారీఖు. ఈ 4 రోజులు రోజు ఇది గడిచిపోతున్నది, టికెట్ దొరికింది 2వ తారీఖు నాడు దొరికింది. 2వ తారీఖు నాడు ఉదయం వాళ్ళు ఏం చేశారంటే, ఈయన కోసం 10:30కి గురుప్రసాద్ వచ్చారు. ఎవరికి, సాకరే గారి గురించి. గురుప్రసాద్ వచ్చేసరికి ఈయన సాకరే గారు అక్కడి నుంచి నేపియర్ హోటల్కి వెళ్ళామని, ఫారినర్స్ని తీసుకెళ్లారని చెప్పారు గురుప్రసాద్లో. ఆ నేపియర్ హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి పూనా హోటల్ దగ్గరికి వెళ్ళారని ఇంకోళ్ళు చెప్పారు. అక్కడ వాళ్ళు పూనా హోటల్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి మళ్ళీ గురుప్రసాద్ వెళ్ళారని చెప్పారు. సో మొత్తం వీళ్ళు ఈ సాకరే గారిని పట్టుకోవడానికి ఆ ఊరంతా తిరిగి వచ్చేసరికి 1:30 అయింది. ఆ 1:30కి ఆ ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ సాకరే గారికి టికెట్ ఇచ్చాడు. బాబా అది సారీ సార్, ఇది కన్ఫర్మ్ టికెట్, ఇవాళ సాయంత్రం బాంబే నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇవాళ సాయంత్రం బాంబే నుంచి మీరు వెళ్ళిపోండి, బాంబేలో సాయంత్రం 7 గంటలకి ట్రైను అని చెప్పేసి చెప్పాడు. 7 గంటలకు ట్రైను. ఈయనకి ఇచ్చింది 8 గంటలకి, 1:30 సాకరగడ్డి ఇది ఎక్కడ గొడవరావు బాబా అనుకున్నారు. బాబా నీకు మంచి పని అయిందా, మంచి పని అయిందా అంటున్నారు బాబా పక్క నుంచి అంటుండే బాబా ఎదురుగుండానే జరుగుతుంది అది. మొత్తానికి సాకరే ఏం చేసేట ఆయన, అది కాదయ్యా ఇక్కడ ఇప్పుడు నేను భోజనం చేయాలా, భోంచేసరికి 2:30 అవుతుందా, అవునా 3 గంటలకు నేను మళ్ళీ ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి నేను మొత్తం ఆ లెటర్ కవరింగ్ లెటర్ అన్నీ తయారు చేసుకోవాలా, అది ఇంకో గంట పడుతుందా, 4 అవుతుందా, 4 గంటలకు మనం బయలుదేరితే సాయంత్రం 7 గంటల లోపల చేరగలమా లేమా, ఒకవేళ చేరలేకపోతే అనవసరంగా జర్నీ అంతా వేస్ట్ అయినట్టే కదయ్యా, అంతే కదా, కాబట్టి నాకు ఒక రోజు టైం ఉండేటట్టు ఖచ్చితంగా 1 డే బిఫోర్ నాకు టైం ఉండేటట్టు టికెట్ కన్ఫర్మ్ చేసి తీసుకురా అన్నాడు మళ్ళీ. చూడండి సార్, ఓకే సార్ అన్నట్టు ఇంక వాడేం చేస్తాడు, ఆయనేమో పెద్ద క్యాబినెట్ సెక్రటరీ హోదా పెద్ద మనిషి, అతను కమాండింగ్ ఆఫీసర్ ఒక మేజర్ ర్యాంక్, సరే సార్ అని సెల్యూట్ పెట్టాడు వెళ్ళిపోయాడు. మొత్తానికి 2వ తారీఖు అయిపోయింది. బాబా మంచి పని అయిందా, మంచి పని అయిందా అంటున్నట్ట సాకరే గారికి అయిపోయింది. 3, 4 అయ్యింది. 4వ తారీఖు నాడు వచ్చారు, 4వ తారీఖు నాడు వచ్చారు 2:00 బాబా అన్నారు. వెళ్ళు మీ వాళ్ళు వచ్చారన్నట్ట, బయట గేట్ దగ్గర మీ వాళ్ళు ఉన్నారు వెళ్ళండి. సాకరే ఏ బాబా వండని అన్నట్ట అనిన తర్వాత, ముందు అయితే నువ్వు వెళ్ళిరా అన్నారు బాబా ఆయన్ని. సాకరే గేట్ దగ్గరికి వెళ్ళరా అంటే, వెళ్తే సార్ దిస్ ఇస్ టుమారోస్ టికెట్, రేపటి టికెట్టు, రేపు ఈవినింగ్ ట్రైన్ 7:00కి బాంబే నుంచి కన్ఫర్మ్ అయింది, మీరు వెళ్ళిపోవాలి అన్నాడు 5వ తారీఖు సాయంత్రానికి. ఏమండి సరే అని చెప్పి ఈ బాబా దగ్గరికి వచ్చాడు అనమాట సాకరే. బాబా ఇలా వాళ్ళు 5వ తారీఖున వెళ్ళిపోవాలి అంటున్నారు, నేను 6వ నాడు 5వ తారీఖు నాడు నేను మెహరాబాదు మెహరాజాదు చూద్దాం అనుకుంటున్నాను, నన్ను వెళ్ళని అన్నారు. నో వే, 5వ తారీఖున ఎక్కే అన్నారు బాబా.
ఫస్ట్ ఏం చెప్పారు, నువ్వు 5వ తారీఖు దాకా ఉంటావు అని చెప్పారా మొదటి రోజు. 5వ తారీఖు నాడు సాయంత్రం సాక్రే గారు బాంబే మధ్యాహ్నం 2 గంటలకు బాంబే బయలుదేరి ఆయన బాంబే చేరుకుని బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళాడు. ఏమండి ఆ సమయంలో సాక్రే గారు బాబాని ఒక మాట అడిగాడు. ఆ గురుప్రసాద్ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరుగుతున్న రోజుల్లో, బాబా యుద్ధంలో ఎవరు గెలుస్తారు, చైనానా ఇండియానా అని అడిగారు. చైనా అన్నారు బాబా, చైనా అని చెప్పారు. అయితే మరి మన పరిస్థితి ఏంటి అంటే, ఫుట్ ఆఫ్ ద హిల్స్ అంటే ఆ హిమాలయపు ఆ మొదలు దాకా వస్తారు వాళ్ళు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు బాబా. అది సాక్రే గారితో రాసుకున్నాడు ఆయన ఏదో. సో నాకు అప్పుడు నాకు ఇది నా ఆ బాబా యొక్క మాట గ్రహించడానికి అంత రీసెర్చ్ అవసరమైందన్నమాట దాని మీద. సో ఈ బాబా ఆయన రాస్తాడనమాట, ఫస్ట్ డే ద డే వన్ నేను బాబా దగ్గరికి వెళ్ళాలి అనుకుంది 5 రోజులు, కానీ 25వ తారీఖు ముందే నన్ను ఇంకో 5 రోజుల ముందే ఆయన రప్పించుకున్నాడు బాబా దగ్గరికి. రప్పించుకుని ఎంత కరుణామయ్యండి, నేను అర్థం చేసుకోలేకపోయినా ఆయన్ని. ఆ తర్వాత నన్ను ఏం చేశాడంటే, ఆయన ఒక మాటగా చెప్పాడు 5వ తారీఖునే నువ్వు వెళ్తావని. ఈ మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను వెళ్ళగలిగింది 5వ తారీఖునే, ఆయన మాట శాసనం కాబట్టి అది జరిగింది అని చెప్తాడనమాట అని చెప్తూ ఆ తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. చూడండి, ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీలో ఈయన ఆ ఢిల్లీ పులిమేనలకు వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట, ఈ ప్రపంచం అంతా గుర్తొచ్చిందిట. అప్పటిదాకా ఆయన వాళ్ళ బాస్ వీళ్ళు ఎవడు గుర్తురాలేదు ఆయనకి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, ఏమో బాస్ నేను తిడతాడు ఇవాళ, చాలా నాకు తిట్లు పడతాయి, 2 రోజులు అనుకున్నాను, ఇన్ని రోజులు చేశాను మా బాస్ కనుకున్నాడు ఈయన. సరే మొత్తానికి వాళ్ళ బాస్ ఏమీ అనలేదట ఆయన్ని, ఏం సాకరే మీ బాబా ఏమంటున్నాడు యుద్ధం గురించి అని అడిగాడు ఆయన. అంటే మా బాబా అండి చైనా గెలుస్తుంది కానీ వెనక్కి వెళ్ళిపోతారు చైనా వాళ్ళు, వాళ్ళు ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతారు అన్నారు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ బాస ఆహా అన్నట్టు అంతే ఆయన. అనిన తర్వాత కరెక్ట్గా 15 రోజులు ఎగ్జాక్ట్లీ 15 డేస్ తర్వాత ఆ యుద్ధం తాలూకు ఫలితం వీళ్ళు తొందరగా వస్తుంది, వాళ్ళు రక్షణ శాఖలో ఉన్నారు వాళ్ళకి. అలాంటి వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ ఫలితాన్ని చూసిన తర్వాత ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోయాడు. ఈ బాబా మెహర్ బాబా చెప్పినట్టే జరిగింది, ఆయన దేవుడా అని చెప్పేసి అప్పుడు ఒక చిన్న సందేహం కలిగింది వాళ్ళకి, ఆయన దేవుడా అని. సో ఇది దీంట్లో రెండు మనకి లోపల అంతర్ముఖంగా రెండు ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే దీని అంతర్లీనంగా, ఐ షుడ్ సే అంతర్ముఖంగా అనకూడదు, అంతర్లీనంగా ఇస్ ద కరెక్ట్ వర్డ్, అంతర్లీనంగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆయనే నడిపిస్తాడు ఈ జగన్నాటకాన్ని అంతా, ఏదైనా ఈ నాటకం ఆయన జగన్నాటక సూత్రధారి అనేది ఆయన చేసేది ఆయనే, కానీ ఆయన మనకి అవకాశం ఇస్తాడు చేయడానికి, ఎందుకంటే మనం చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ఆయన అవకాశం ఇస్తాడు. ఫస్ట్ థింగ్, నేను చేస్తున్నాను అని అనుకుంటాను, సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాడు అనుకుంటాడు, అది కాదు, మాట్లాడిచ్చేది ఆయనే, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఆయన మేనిఫెస్టేషన్ జరుగుతున్నది కాబట్టి ఇంతమంది ఆయన యొక్క మాటలు వినగలుగుతున్నారు, లేకపోతే అది మాత్రం ఖచ్చితం. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాలకు ముందు మీరు ఎంతమంది బాబా సెంటర్కి ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఇవాళ మీరు ఎంతమంది వింటున్నారు, ఇందాక ఆయన అన్నారు స్కైప్లో ఏదో చెప్తున్నాను, స్కైప్లో ఇవాళ కొన్ని 100,000 మంది వింటున్నారు మెహర్ బాబా యొక్క నామం. సో ఆయన మేనిఫెస్టేషన్ జరుగుతున్నది అనే దానికి గుర్తిది, మెహర్ బాబాస్ మేనిఫెస్టేషన్ జరుగుతున్నది, ఇదే జరుగుతున్నది ఆయన మాట, ఇది మనకిదే మనకు ఆ సూచన అన్నమాట, మేనిఫెస్టేషన్ జరుగుతున్నది. సో మెహర్ బాబా అంటే, నేను మెహర్ బాబా అంటే ఏదో సాధారణంగా తీసుకుని మనం ఆయన దగ్గర మొక్కుకుంటూ ఉంటాం, ఏంటంటే బాబా అంటూ ఉంటాం, సరే బాబా ఇలా చెప్పాడండి అలా చెప్పాడండి అని చెప్పేసి కన్విన్స్ చేసేయడానికి ట్రై చేస్తాం. అంటే ఒకనొక చోట హ్యారీ కన్మోర్ ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ బాబా లవర్స్ కాదు, మనం అసలు ఎవడు బాబా లవర్స్ కాదు, మనం ఏం చేస్తున్నామంటే వీ వాంట్ బాబా టు బీ అవర్ స్లేవ్ అంటాడు. అంటే బాబాని మన బానిసగా ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, మనం ఏదైతే చెప్తున్నామో దానికి అనుగుణంగా ఆయన కూడా ఆయన ఉండమంటున్నాం, మనం మనకు కావాల్సిన విధంగా ఆయన ఉండమంటున్నాం, ఆయన చెప్పిన విధంగా మనం ఉండట్లేదు,
మనకి కావాల్సిన విధంగా ఆయన ఉండమంటున్నాం అనమాట. సో దట్ హ్యాస్ టు వి గో. ఇప్పుడు ఆల్రెడీ అది అయిపోయిందండి. ఎందుకంటే ఒకటి మాత్రం నాకు మా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, మాకు నాకు గుర్తులు ఆయన ఆయన రామకృష్ణ గారు. ఏదైనా సందేహం వచ్చిందంటే వీళ్ళిద్దరిని అడుగుతాను నేను, ఏదైనా రామకృష్ణ గారిని కానీ కృష్ణప్రసాద్ గారిని కానీ ఫోన్ చేసి జస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను. మా కృష్ణప్రసాద్ గారు ఒక మాట అంటారు, ఆల్రెడీ మేనిఫెస్టేషన్ జరిగిపోతున్నారు, ఎస్ ఇట్ హస్ బిన్ ఇట్ ఇస్ అక్కరింగ్, దానికి మాత్రం ఖచ్చితం అండి. కానీ మేనిఫెస్టేషన్ అయిన తర్వాత మెహర్ బాబాని మీరు ఎవరు పట్టుకోలేరు, ఆయన పట్టుకోలేడు, మీరు మనం పట్టుకోలేమట. సో మేనిఫెస్టేషన్ జరిగేలోపు ఆయన గట్టిగా ఆయన కొంగును పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి ఆయన కొంగునంటే, ఆయన మీరు జారబెడకూడదు. మనం ఏ విధంగా పట్టుకోవాలి ఆయన కొంగుని, టిల్ ద వెరీ ఎండ్ అని మనం చదువుతున్నాం. ఆఖరు దాకా, ఆఖరు అంటే ఈ జన్మాఖరు దాకానా కాదు, మనము ఆయన దగ్గరికి వెళ్ళే దాకా మనం ఆయన వదలకూడదు. అది మనం అడగాలి ఆయనని. మనం అడగాల్సింది ఏంటంటే ఆయన దగ్గరకు, ఆయనని చేరేదాకా ఆయన కొంగును వదలనీయకుండా మమ్మల్ని రక్షించు స్వామిని దరి చేర్చుకో అని అడగాలి మనం. సో జయ బాబా, ఇంకా 5 నిమిషాలు ఉంది, రైట్ ఓకే. నాకు ఎందుకో చిన్న ఇట్స్ లైక్ చిన్న ఎమోషన్ అని కలుగుతుంది అది బాబా విషయం చెప్పేటప్పుడు, రైట్ ఓకే. ఓకే ఫైనలీ 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్లో ముగిస్తానండి. బాబా 39 or 41 ఎగ్జాక్ట్గా ఇయర్ తెలీదు, అక్టోబర్ కాలంలో బాబా పంచగనిలో ఉన్నారు. బాబా పంచగని ఆ సమయంలో చాలామంది బాబా ప్రేమికులకు కూడా బాబా యొక్క మస్త్ కార్యక్రమం ఎందుకు చేశారో చాలామందికి తెలియదు. బాబా ప్రేమికులు ఎవరికి కూడా బాబా మస్తు కార్యక్రమం ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. ఎంతమంది చెప్పగలరు? ఓకే, మస్తులు అనే విషయం గురించి బాబాయే స్వయంగా చెప్పారు. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది, అంటే ఒక హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అంటాం. అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అక్కడి నుంచి వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, జనరేట్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది విద్యుత్. అక్కడి నుంచి ఓ డైరెక్ట్గా లైన్ వేసుకుని ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? ఉన్న పరికరాలన్నీ పేలిపోతాయి, అంత హై విద్యుత్ వస్తుంది, ఈ పరికరాలన్నీ పేలిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి? అది సబ్స్టేషన్కి రావాలి, అక్కడి నుంచి సబ్స్టేషన్కి వస్తుంది. ఆ సబ్స్టేషన్ నుంచి మన వీధి మొదట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది, మన వీధి మొదట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మన మీటర్ దగ్గరకు వచ్చి అక్కడ మనకి వోల్టేజ్ రెగ్యులేట్ అయ్యి మనకి 220 to 240 volts మనకి ఇంట్లోకి వస్తుంది. అంతకుమించి మనకు రాదు, అంతకన్నా ఎక్కువ వస్తే మనం భరించలేం. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ కాలిపోతాయి అన్నమాట. అంతే కదా కాలిపోవడమే. ఇక్కడ చేసింది బాబా యొక్క మస్తు కార్యక్రమం కూడా అదే. ఏం చేశారంటే డివైన్ లవ్, ఆ దివ్య ప్రేమ ఏదైతే ఉందో ఆ దివ్య ప్రేమని రిసీవ్ చేసుకోవడానికి హ్యూమన్స్కి శక్తి లేదు మానవుడిగా. ఎందుకంటే మన మనస్సు పూర్తిగా కలుషితమైపోయింది, లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. డిస్కోర్సెస్ చెప్పింది అదే మనకి. ఆ లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్ కింద అది కలుషితమైపోవడం వల్ల మనము స్వచ్ఛత పొందలేని, మనం స్వచ్ఛత లేని మనసు కలవారమై ఉన్నాము. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ మస్తులు రిసెప్షన్ కరెక్ట్ ఉంటుంది వాళ్ళకి, మెంటల్గా మానసికంగా వాళ్ళు ఏంటంటే చాలా ఉన్నతంగా ఉంటారు. మానసికంగా స్వచ్ఛత కలిగిన వారు మస్తులు. అది మనం మనకన్నా మానసికంగా స్వచ్ఛత కలిగిన వారు, మెంటల్ ప్యూరిటీ ఎక్కువ వాళ్ళకి. కాబట్టి డివైన్ లవ్ వాళ్ళ ద్వారా ప్రసరింపజేశారు ఇంకొద్ది మందిని. బాబా ఇప్పుడు డివైన్ లవ్ ప్రసరింపజేసి ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే మస్తులు కార్యక్రమం వాళ్ళు ఈ మధ్యలో ఉంటారు, త్రోవ మధ్యలో ఉంటారు, అలాంటి వాళ్ళని పుష్ చేశారనమాట బాబా. సో ఈ మస్తుల కార్యక్రమం బాబా చేస్తున్నప్పుడు, ఈ మస్తుల కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక మస్తు, మనకి ఇద్దరు మస్తుల గురించి చెప్తాను. ఒక మస్తు ఏమైందంటే ఆయన హిమాచల్ ప్రదేశ్లో సహూరా అనే గ్రామంలో గార్డు కింద ఉండేవాడు. ఆయన చాలామందికి తెలిసిందే, ఈరోజు గారు చెప్తూ ఉంటాడు, ఆయన కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు.
ఒకరోజు ఆయన కృష్ణ భజనలో లీనమైపోయాడు. ఈ లోపల మర్చిపోయేట గబగబా ఆఫీస్కి పరిగెట్టాడు. పరిగెట్టేసరికి కృష్ణుడు ఆయనకి, అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళలేదు మర్చిపోయినా అని చెప్పేసి అనుకున్నాడు. తీరా అనుకుంటే ఆఫీస్కి వెళ్ళేసరికి ఈయన, అయ్యో అదేంటయ్యా నువ్వు ఇందాక నిన్ననే కదా వచ్చావు, నిన్న రాత్రి వచ్చావు, మాతో టీ తాగావు, ఈ మొత్తం నోట్స్ మొత్తం కార్డు రిజిస్టర్ అంతా నువ్వు కంప్లీట్ చేసి వెళ్ళావు చూడు అని చెప్పేసి చూపించాడు. నిజమే రిజిస్టర్ కంప్లీట్ అయ్యింది. ఆ పక్కన క్లర్క్ కూడా దానికి వత్తాసు పలిగాడు. ఆయన క్లర్క్ కూడా చెప్పాడు నువ్వు వచ్చావని, అదేంటి నేను లేని ఇక్కడ, కానీ ఎలా ఇవన్నీ జరిగిపోయాయి అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఆ కృష్ణుడే వచ్చాడు అని చెప్పి ఆ విధంగా ఆయనని పట్టుకోవడం. ఆ తర్వాత అతను ఉద్యోగం మానేసి తిరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద. తిరుగుతున్నప్పుడు బాబా ఈ నహాన్ గేట్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం దగ్గర పట్టుకోమని బాబా పంపించారు. ఆ మస్తు 2 రోజులు దొరకలేదు వీళ్ళకి. బాబా దొరకనట్టు నటించారు చూడండి. ఆయన ఎంతసేపు, ఇంతకుముందు ఎక్కడ మస్తు దొరుకుతాడో అక్కడికి వెళ్ళిపోయే బాబాకి ఈ మస్తు దొరకడం ఒక లెక్క. అయినా సరే ఆ 2 రోజులు దొరకలేదు. 3వ రోజు మస్తు దొరికినప్పుడు బాబా ఆ మస్తు ఇద్దరి ఆలింగనం చూస్తేట ఆయనకి ఇరుచి గారు ఆయన స్వయంగా ఆయన మాటల్లో చెప్పాడు ఏంటంటే, నాకు శ్రీకృష్ణుడు స్వయంగా నాకు బాబాలో కనబడ్డాడు అని చెప్తాడు అనమాట. ఆయన కృష్ణుడు, ఆయన కృష్ణుడు ఏ విధంగా బాబాకి అది సి ఇట్ కమ్స్ న్యాచురల్, అంటే భగవంతుడికి మాత్రమే సాధ్యం. కృష్ణుడిలాగా ఆయన నటించలేదు. ఆయనలో వెళ్ళి డైరెక్ట్గా కృష్ణుడు ఏ విధంగా ఆయనతో ఉంటాడో ఆ విధంగా ఉన్నారు బాబా. నటించక్కర్లేదు ఆయనకి, ఆయన సర్వము తానే అయిన వాడు కదా, ఆయన మొత్తం సర్వం తానే. ఆయన కృష్ణుడిగా ఆయనకు తెలిసిపోయింది ఇరుచి గారు అన్నారు ఆ మాటకి. అదే విషయంలో నెక్స్ట్ 2వసారి పంచగనిలో కూడా ఇదే విధంగా జరిగింది. 39లో పొద్దున్న ఒకానొక బాబా ఇలా పంచగనికి బస్సు దిగేంత బస్సులో వెళ్ళారు బాబా. ఒక అతను ఎదురుపడ్డాడు. ఇరుచి గారితో చెప్పారు బాబా, వీడు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాడు చూడన్నారు. కానీ బాబా పలకరించలేదు. బాబా పంచగనిలో ఏకాంతవాసం 3 నెలలు అయిపోయిన తర్వాత ఏకాంతవాసం అయిపోయింది. తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు బాబా. వెనక్కి వెళ్తున్న రోజు అతను, ఆ ముందు నుంచి అతను వస్తున్నాడు, వెనక నుంచి ఈయన వెళ్తున్నాడు. బాబాని చూసిన వెంటనే, నా నారాయణ నేను చూశాను అని పడిపోయాడు ఆయన కాళ్ళ మీద. మస్తు చూసిన వెంటనే, నా నారాయణ నేను చూశానని కాళ్ళ మీద పడిపోయాడు ఆయన. కాళ్ళ మీద పడిపోయిన వాడు బాబా అన్నాడు, సరే పో అని వాడికి ఆలింగనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, చాలు ఇంక ఇంతకు మించి నాకేం అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒక మాట అంటాడండి జగత్తు, ఒక్క నిమిషం, ఆయన ఒక మాట అంటాడు. ఆ మాట నాకు వెతుక్కోవాల్సి వస్తున్నది. సరే ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ 12:30. సో ఆ రోజు అంటే మెహర్ బాబా మస్తుల కార్యక్రమం గురించి కొంచెం మనకు ఆ తడబాటు అవసరం లేదండి. చాలామంది మస్తుల కార్యక్రమం గురించి చెప్పలేరు, దాని గురించి తడబాటు కూడా అవసరం లేదు. మస్తుల కార్యక్రమం మెహర్ బాబా ఎందుకు చేశారంటే, ఆ దివ్య ప్రేమ, ఆయన యొక్క దివ్య ప్రేమ వాళ్ళందరిలోకి పంచడానికి, మానవాళి మొత్తము పంచడానికి ఈ మస్తుల కార్యక్రమం చేశారు. సో మీ అందరి ప్రేమాభిమానాలకు నిన్నటి నుంచి జే బాబా. నిన్నటి నుంచి నాకు జే. నిన్నటి నుంచి పాపం మా ఆనంద్ కుమార్ గారు, మెహర్వాణి గారు, వాళ్ళ అమ్మగారు మమ్మల్ని మామూలుగా మామూలు అతిథులుగా చూడట్లేదు. ఏదో రాజగౌరవం అందజేస్తున్నారు. దానికి నేను అర్హుణ్ణో కాదో కూడా నాకు తెలియదు. బాబా మాటలు చెప్పడానికి ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. సో మీ అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. దారితీస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆనాటి యుద్ధం గురించి ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని మనం స్మరణ గారు విన్నాం. ఇది ఈ సద్గురువుడు లేదా అవతారుడు యుద్ధ సమయంలో ఈ మానవాళి ప్రయోజనం కోసమని వారి వెనుకుండి ఎలా నడిపిస్తారన్నది అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుసు. షిర్డి సాయిబాబా మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆయన నడిపించారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల తాలూకా ఇటువంటి కఠిన పరిస్థితుల్లో మహమ్మద్ లాంటి వస్తువులు కూడా బాగా
ఉపయోగించుకున్నారు. సంఘటనలు చాలా చక్కమైనవి, వివరించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసే సుబ్రహ్మణ్య గారు ఆయన చెప్పదలుచు ఖచ్చితంగా నాకు అందజేశారు. అంతటి విశ్వయుక్త ప్రభు నాథుడు చక్రవర్తిని మనం ఏ విధంగా సాధారణంగా చూస్తామో అది కూడా మధ్యలో చెప్పారు. బాబా అది కావాలి ఇది కావాలని అడుగుతుంటాం సహజం, ఎందుకంటే తండ్రి దగ్గర ఆ చనుపు ప్రేమ ఉంటుంది. కానీ ఎలాంటి వాడు అంటే మనం కోరుకుంటాం వి గెట్, అది నేను తీసుకుంటాం, కానీ వెంటనే అది తీసుకుందాన్ని మర్చిపోతాం, ఫర్గెట్. మనిషికి సహజం టు గెట్ అండ్ ఫర్గెట్. అవాడు బాబా ఇచ్చారు కదా మళ్ళీ ఇంకోటి అడగడం ఏంటి, ఆహా అలాంటి మామూలు అడగలేదు మళ్ళీ అడుగుతుంటాను. అది అవుతూనే ఉంటుంది ప్రీతం వేళ ఆ చనుకు ప్రేమికుడికి ఆయన నమ్ముకున్న వారికి అవుతుంది. కానీ అతడిస్తాడు, హీ గివ్స్. అలాగే మనం ఈ తప్పిదాలు చేస్తున్న వాటిని హీ ఫర్ గిఫ్ట్స్, భగవంతుడు గిఫ్ట్స్ అండ్ ఫర్ గిఫ్ట్స్. మనం మాత్రం అనేక సార్లు పెడతా ఉంటాం మళ్ళీ అడుగుతూనే ఉంటాం. ఇటువంటి స్వల్పమైనటువంటి విషయాన్ని స్వచ్ఛంగా స్వచ్ఛమైనటువంటి మాటలతో ఆయన తెలియజేశారు. మరొక సందర్భంలో ఇలాంటి సహవాస్ అని కాకుండా మన బాబా స్థానిక ప్రేమికులవి ఎక్కువ మంది మనకి అవసరం అనుకుంటే, సమయం ఇవ్వగలమనుకుంటే, ఒక పూటంతా గడపగలమనుకుంటే అటువంటి భక్తులతో వ్యక్తులతో అటువంటి చక్కటి విషయాన్ని గ్రహించి మనల్ని మన చేతి గ్రహింపజేసేటువంటి వ్యక్తులతో గడుపుతుంటే సులభంగా మనకి అనేక పుస్తకాల్లో లభించినవి కూడా మనం అక్కడ పొందగలుగుతాం. ప్రయత్నం చేద్దాం. మిగిలిన కేంద్రాలు చాలామంది వచ్చి ఉన్నారు కనుక వారు కూడా ప్రయత్నం చేయండి. వారు ఇక అంతకాలంలో మెహరాబాద్లోకి షిఫ్ట్ అవడం అని ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి బాబా సమాధి ప్రాంతానికి వెళితే మన మీద ఆ దృష్టి మరణించిపోతుంది అని చెప్పారు కదా. వెళ్ళిపోతే బాబా ఒక్కసారి కానీ బాబా సార్ యొక్క అవతారం ప్రయోజనం విశ్వ మానవాళికి వెళ్ళిపోయినప్పుడు మేనిఫెస్ట్ ఎప్పుడు అవుతారో అప్పుడు మనవాడ బాబా అంటే కాదు ఆయన, అందరిలోనే బాబా మనం ఒకరు అవుతాం. మనవాడు బాబా అనుకున్నప్పుడే దృఢంగా బాబాతో ఒక చక్కని బాంధవ్యం ఆయన పొంగులు పట్టుకున్నది ఏ విధంగా బాబానికి చెప్పుకున్నారు అది ఇప్పుడే మనం పెట్టుకుంటే ఒక్కసారి ప్రపంచాత్మకంగా ఆయన నామం వెళ్ళిపోయినప్పుడు అప్పుడే కూడా మనవాడే అయి ఉంటాడు బాబా. అది మనకు అదృష్టం ఉంటుంది అందరికీ కూడా. జై బాబా. ప్రమోదార్ మెహర్ బాబా కీ జై. ప్రమోదార్ మెహర్ బాబా కీ జై. Come on.
प्रेम कई रगिली पू
रमणीयमनी दिगिवच्चाडु सर्वेश्वरुडु